మేమంతా ముందు నుంచి చెప్తున్న విధంగానే ప్రభుత్వం రైతులపైన నిర్లక్ష్యం వహిస్తుందన్న మాట ఈరోజు తేటతెల్లమైంది. బీఎస్సీ సమావేశంలో గట్టిగా రైస్ చేశాం. మా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా అడిగారు. ముందు రోజు నుంచి చెప్తూ వచ్చాం, కనీసం ఒక రోజున రైతుల గురించి చర్చ జరుపుదాం, ధర స్థిరీకరణ నిధి గురించి మాట్లాడదామని ఎంత గొంతు చించుకున్నా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కేవలం వాళ్ళు అనుకున్న విధంగానే హౌస్ నడుపుకొని ఇప్పుడు కండోలెన్సెస్కి పివి సింధుకు ఇచ్చేటువంటిది మేమేం వ్యతిరేకించలేదు. ఒక స్పెషల్ సెషన్ అన్నటువంటిది ఒక సబ్జెక్ట్గా పరిమితం కావాలా, మిగతాటివి చేయకూడదు అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు సపరేట్ బిల్స్ పెట్టినప్పుడు ఎందుకని రైతుల గురించి చర్చించడానికి ప్రభుత్వం భయపడిందో సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే ఆనందము, ఆ అంటే ఆహ్లాదము అని ఎందుకో చెప్పారు. ఈరోజు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఆ అంటే అవినీతి, ఆ అంటే ఆకలి చావులు, ఆ అంటే అన్ని రకాల ఏ రకమైనటువంటి ఆనందం లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితులు చర్చించుకున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటే తెలుస్తుంది. అంతా బాగుంది, అంతా బాగుంది అని చెప్పి ఏసీ రంగంలో కూర్చొని విదేశాలలో కూర్చొని చెప్పడం కాదు. గ్రామీణ స్థాయిలలో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా ఆకలి చావులు కొనసాగుతున్నాయి, ఏ రకంగా పంటలను చేలల్లోనే వదిలేసేసి వాళ్ళు కారుస్తున్నటువంటి కన్నీరు, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి తగులుతుంది. వీళ్ళు ఇదే రకమైనటువంటి పాలన కొనసాగిస్తే రైతుల ఆక్రోషంతో ప్రభుత్వం మాడి మస్ అయిపోతుందన్నది వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఏ పంట పండించినటువంటి రైతు కూడా ఆనందంగా లేరు. ప్రతి పంట కూడా వాళ్ళు దీనాస్థితిలో ధర లేక రోడ్లపై వదిలేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంత కష్టాలు పడుతున్నటువంటి రైతుల గురించి ఆలోచన చేయలేదు. ఈరోజు సెషన్స్లో కనీసం ఒక రోజన్న, కనీసం దాని గురించి 4 గంటలన్నా చర్చించడానికి ముందుకు రాలేదు అని అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు 18 రకాల పంటలకి గిట్టుబాటు ధరలు లేవు. దానికోసమని చెప్పి ఈ స్పెషల్ సెషన్లో కనీసం 3-4 గంటలు దీని మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చింటే బాగుండేది. ఇది ఫార్మాలిటీనే, జీఎస్టీ బిల్ అనేది ఫార్మాలిటీనే, కానీ రైతు సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ముందు సంవత్సరం ముందు 2 నెలల క్రితము మిర్చి ధర 8000 ఉండింది క్వింటాల్, ఇప్పుడు ఇది 2000 పడిపోయింది. అంటే రోజు రోజుకు పడిపోతుంది. వాళ్ళు ఇంతవరకు 2 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సపరేట్ వాళ్ళు దాన్ని హెల్ప్ చేశారు. ఇంతవరకు మనకు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీ కూడా 1 లక్ష క్వింటాలు కూడా కొంటామని హామీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పంటకు గిట్టుబాటు లేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లాలో టమోటా అయితే కనుక చాలా దారుణంగా ఉంది. 1 రూపాయి కేజీ ఉంటుంది, 2 రూపాయలు 1 రూపాయి మధ్య ఊగిసలాడుతుంది. 10 రూపాయలు వస్తే తప్ప దానికి గిట్టుబాటు ధర లేని విషయం. టమోటా కూడా అంతే. రైతులు మా కొనడానికి వస్తేనా కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొంటున్నారు. 4 రూపాయల నుంచి 8 రూపాయలకు మామిడి పంట కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రైతుకు అయితే ఎక్కడ కూడా లేదు. రైతు కొన్ని అమ్మేటప్పుడు మాత్రం అది వచ్చి 10 రూపాయలు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎక్కడైనా కన్జ్యూమర్ దగ్గర 100 రూపాయలు ఉంటుంది. అదే కూడా దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మిర్చినే, మిర్చి ఇక్కడైతే 2000 రూపాయలు క్వింటా ఉంది. ఆయన హెరిటేజ్లో అయితే కూడా 25000 పైన ఉంది కేజీ. ఈ విధంగా ప్రజలను వంచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా మేము డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు కన్నా ఈరోజు డిస్కషన్ చేసింటే చాలా బాగుండేది. దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు పారిపోతున్నారు. రైతులకు సహాయం చేసే ప్రభుత్వం కాదు, రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం. దీంతో తేటతెల్లమైందని మేము తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఇవాళ తేటతెల్లం కావడం, ఈరోజు అందరు కూడా రైతులందరూ కూడా జీఎస్టీ బిల్ మీద స్పెషల్ సెషన్స్ జరుగుతుంది, మా సమస్యలు కూడా ఈ శాసనసభ సమావేశాల్లో చర్చకు వస్తాయి, మాకు కూడా న్యాయం జరుగుతుందని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ ఆ రైతులకందరికీ కూడా నిరాశ ఎదురైంది. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల గురించి ఈ స్పెషల్ సెషన్లో కూడా కొన్ని గంటలైనా దాని మీద చర్చ జరగాలి. ఎందుకంటే ఎన్నికల ముందు ఇదే ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, అందరికీ కూడా రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పిస్తాము అని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చూస్తుంటే ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మిర్చి రైతు అయితే పొలాల్లోనే దున్నేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఇవాళ పసుపు రైతు, నిజంగా పసుపు రైతులందరూ కూడా చాలా అన్యాయానికి గురి కావడం జరుగుతుంది. ఇవాళ మన జిల్లా కడప జిల్లాలో ఎక్కువ శాతం పసుపు రైతులు ఉన్నారు, అది కూడా ఇవాళ 4000 రూపాయలు 10000 రూపాయలు
కనీస ధర మద్దతు ధర ఇస్తే తప్ప రైతులు లాభం లేకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో అది మాత్రం వాళ్ళకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇవాళ 4,000 రూపాయలకు పడిపోవడం నిజంగా చాలా దారుణం. ఇప్పుడే చెప్పినట్టుగా టమోటా ధర సుమారుగా 18 నుంచి 19 రకాల పంటలకు ఇవాళ గిట్టుబాటు ధర లేకుండా నిజంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ సమావేశాల్లో కొన్ని గంటలైన రైతుల సమస్యల మీద మాట్లాడే అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉండేది. కానీ అవన్నీ కూడా దాటివేసే కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా జీఎస్టీ బిల్ అనేది ఇది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఈరోజు మన శాసనసభలో మనం దాన్ని పాస్ చేసి పంపించాల్సిన ఒక ఫార్మాలిటీ మాత్రమే. కానీ దానికోసం ఈరోజు స్పెషల్ సెషన్స్ పెట్టి రైతుల సమస్యలు ఎక్కడ కూడా మాట్లాడుకోకుండా నిజంగా చాలా దారుణమైన పరిస్థితిగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా చాలా దారుణం. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చర్చ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, ఎందుకంటే మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలవడము నిజంగా ఏదన్నా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండం. ఈరోజు ఒక భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దానికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకునిగా ఇక్కడ ఉండే ప్రజల సమస్యలు రైతుల సమస్యలు వివరించడానికి ప్రధానమంత్రిని కలిస్తే కూడా ఇవాళ దాన్ని ఏదో అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మన నాయకుడు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారిని కలిసింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుంది అవన్నీ కూడా ప్రధానమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి న్యాయం చేయండి అని కూడా, రైతులకు న్యాయం చేయండి అని కూడా ప్రధానమంత్రి కోరడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, ఎలాంటి బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండవు, ప్రీ అలయన్స్ పొత్తులు ఎలాంటి ఉండవు అని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఊరికే కేవలం కల్లిబొల్లి మాటలు చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటున్నాను.